డజన్ ఎంత? డజన్ 60 రూపాయలు సార్. ఎన్ని డజన్ కావాలి సార్? అర డజన్ ఎంత? అర డజన్ 30 రూపాయలు. 30 రూపాయలు. 3 కావాలి. 3? ఓ 2. వీడికి మళ్ళీ టక్ ఒకటి. కవర్ లేదా? 2 కాయలకా? వీఐపీ బ్యాగ్ కొట్టుకున్నాక చిత్తాలే. సావు గిరాకిరా బాబు. వచ్చావా? రా కూర్చో. స్వాతి, మనోడికి కూడా టీ పట్రా. భాయ్, నాకేం కావాలో నేను మా ఆవిడని అడుగుతాను. మీ వడ్డీ నెలలో ఇచ్చేస్తాను. ఇలా అస్తమానం ఇంటికి రాకండి భాయ్. ఈరోజు ఇంట్లో ఏం వండలేదు, పక్కింటికి వెళ్ళి అడుక్కో అని అడుక్కు తినేవాడికి చెప్పినట్టు చెప్తున్నావా? డబ్బులు తీసుకునేటప్పుడు ఇలాగే మాట్లాడావా? అది కాదు భాయ్. ఇలా 2 రోజులకు ఒకసారి మీరు ఇంటికి వస్తుంటే చుట్టుపక్కల వాళ్ళకి చూడడానికి బాగోదు భాయ్. కట్టమన్న భాయ్ వాళ్ళని. వాళ్ళని వచ్చి కట్ట మనం. ఏ రామ్, ఎవరింటి వసుళ్ళకి నేను రాను, నా మనుషులే వస్తారు. వాళ్ళు వచ్చారనుకో, చాలా అసహ్యంగా బిహేవ్ చేస్తారు. అప్పుడు స్వాతి గారు చాలా ఇబ్బంది పడతారు. ఆవిడ ఇబ్బంది పడకూడదనే నేనొచ్చాను. ఒక 10 రోజులు టైం ఇవ్వండి భాయ్, మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాను. అలాగే 10 రోజుల తర్వాత నేను రావాల్సి వస్తే ఇలా టీ కాఫీలతో సరిపెట్టుకోను, బిర్యానీ కావాలి. ప్యూర్ నాన్ వెజిటేరియన్. సార్, ఎంత ఇవ్వాలి సార్? అతను ఎరా, వాడు ఇవ్వకపోతే నువ్వు ఇస్తావా? నేనెందుకు ఇస్తాను సార్? వాడేమన్నా బావా బామర్దా? మరి నీకెందుకు బే? పని చూసుకో. వీడికి అసలు మర్యాదకి మీనింగే తేలినట్టుందే. వాడి దగ్గర అడ్డమైనప్పుడు ఎవరు చేయమన్నారు? నువ్వు రాకముందు వాడేమన్నాడో తెలుసా? ఏమన్నాడు? నీ నడక బాగుంటుంది అన్నాడు. అంతే కదా? హలో, నేను నడుస్తుంటే వెనక నుండి చూసి అన్నాడు. వాడి డబ్బులు వాడి మొహం మీద కొట్టేరాం. వాడు ఇంకోసారి ఇంటికి రావద్దు. వాడి మొహం చూస్తేనే నాకు చిరాకు వస్తుంది. ఒకసారి నడవ్వా. ఏంటి? అదే,
నా కోసం బంగారం ఒక్కసారి అలా నడవ్వా. ఏ పిచ్చా నీకు, ప్లీజ్ నా బుజ్జి కదా ఒక్కసారి. హలో, ఎక్కడికి వెళ్ళా? విలాసు అవి చాలు చాలు పద. ఓయ్ ఏమైంది? మనసు బాగాలేదు. ఎందుకు? ఈ నెల ఓనర్ మెయింటెనెన్స్ ఇంక్రీజ్ చేసేసాడు, 800 ఎక్స్ట్రా కట్టాలి. స్వాతి, ఏ టైంలో ఏం మాట్లాడాలో కొంచెం తెలుసుకోవే. ఊడంతా మూసీలో కలిసిపోయింది. నువ్వు అలాగే అంటావు. కిరాణా స్టోర్ వాడికి ఇంకా 4000 బ్యాలెన్స్ ఉంది. వాడిని ఈరోజు ప్యూర్ సోప్ అడిగితే ఎందుకమ్మా, సంతూర్ సోప్ సరిపోతుంది కదా అని నాకు అడ్వైస్ ఇస్తున్నాడు. ఏదో ఊరికే అనుంటాడులే. ఏంటి ఊరికే? ఊరేస్తాను వెదవని. వాడు డబ్బులు వాడి మొహం మీద కొట్టేశాక నన్ను సంతూర్ వాడమన్నాడు కదా, సర్ఫ్ ఎక్సెల్ తో వాడి తల ఉంటేస్తాను. చెత్తవదో చెత్తవదో చెత్తవదో. ఓ ఓ శాంతి శాంతి శాంతి. నైట్ 12 అయింది, ఈ అప్పులు పప్పులు పొద్దున్న చూసుకుందాం. అర్థం చేసుకోవే ప్లీజ్ బంగారం. సారీ బంగారం. ప్యాకెట్ తీసుకున్నావా? పర్లేదు ప్యాకెట్. ఏంటి పర్వాలేదు, ఒక ప్రైవేట్ హాస్పిటల్లో పిల్లాన్ని కనాలంటే ఆస్తులు అమ్ముకోవాలి. మన దగ్గర అవి కూడా లేవు. మళ్ళీ స్టార్ట్ చేసింది. ఒక సిజేరియన్ ఆపరేషన్కి ఎంత అవుతుందో నీకు తెలుసా? సరే వదిలే. ఒకటి పుట్టాక వాడి ముడ్డు కింద నాపీ ప్యాడ్ కొనడానికి కూడా ఆలోచించే పరిస్థితి రామ్మంది. ఏంది బ్రో, బగ్ నెంబర్ 9347 ఎంత వరకు వచ్చింది? దాన్ని డీబగ్ చేసినావా లేదా? నాకు కింద డైపర్ ఎంత అవుతుంది బ్రో? ఏందే అదే చిన్నపిల్లల ముడ్డి కింద డైపరు ఎంత ఉంటుంది బ్రో? ఏమో బ్రో, నేను ఎప్పుడు వాళ్ళ ఏమైనా ఏమైనా వాడినావా? ఏ మనుషులరా మీరు? ఏం నీకు రాదు ఏమి? నాకు తెలిసినంత వరకు గట్టిగా ఉందనుకో తక్కువ రేటు, బాగా సాఫ్ట్గా ఉందనుకో ఎక్కువ రేటు, ఇంకా కాస్ట్లీది అనుకో పోసింది పోసినట్టుగా సుక్క కూడా కారణీయదు. దో మనం గట్టిగా పట్టుకొని ఎంత పిసికినా గానీ చేతికి తడి కూడా అంటదు. ఎక్కువ దరిద్రుడా, మధ్యాహ్నం లంచ్ చేయాలరా? అమ్మా ఏమి డోరికి రాదా ఏమి? ఏ నువ్వు పోసుకోకుండా పెరిగినావా? మాట్లాడుతుండవు గానీ. ఏం బ్రో, ఎందుకు అడిగినావు? అవును మేడం, సౌండ్ లేదేంటి? ఇంకా సౌండ్ ఉండు. వాళ్ళ మొగుడు దానికి డైవర్స్ ఇచ్చేసా అంట, 2 రోజుల వరకు నన్ను ఎవరు కన్సల్ట్ అవద్దని చెప్పి ప్యూను చెప్పి పంపించింది. యాడి బ్రో బ్రో బ్రో. హౌ డేర్ యు కమ్ ఇన్ టు మై రూమ్ వితౌట్ పర్మిషన్? వదిలేండి మేడం, లైఫ్ ఫ్రీగా ఉంటుంది, మనం ఏది అనుకుంటే అది చేయొచ్చు. ఒక చోటు ఉంటే అదే మన ప్రపంచం అవుతుంది. ముందుకు నడవండి, నిజమైన ప్రపంచం ఏంటో మనకు అర్థమైపోతుంది. అయినా మనకు దొరికిన వాళ్ళేం పైనుంచి ఊడిపడలా, వాళ్ళు మనుషులే, మనకు సూట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు, అయినా అలాగే బతకాలని రూల్ ఏమైనా ఉందా? పెళ్ళంటే మనకి మనం కన్వీనియంట్ గా రాసుకునే అగ్రిమెంట్ అవ్వాలి, కానీ అవతల వాళ్ళు మనకు వేసే అగ్రిమెంట్ అవ్వకూడదు మేడం. అయినా పాతది పోయిందని బాధపడకండి, కొత్త తెచ్చుకోవడానికి 100కి 100 పళ్ళ అవకాశం ఉందని సెలబ్రేట్ చేసుకోండి. రామ్, యు కెన్ లీవ్ నౌ. జీవిత సత్యాలు మనం చెప్తే ఎక్కువ. రామ్ ప్లీజ్ సిట్. మళ్ళీ ఏం క్లాస్ పీకిద్దు? థ్యాంక్స్ రామ్. నీ వాట్సాప్ నెంబర్కి నా ఫామ్ హౌస్ అడ్రస్ పంపిస్తాను. కమ్ టు నైట్. డూ యూ డ్రింక్? Okay. Let's meet tonight then. We'll chill out. Sexy like that.
మస్కిటోస్ మేడం, మస్కిటోస్. ఓకే, లెట్స్ మీట్ టునైట్ దెన్. బై. ఓకే మేడం. Hey guys. Hi, this is Venkatesh here. This is Vijay Devarkonda. Hi, this is Samantha. Dalampuna Srinivas. Watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Do subscribe to Telugu Film Nagar. Telugu Film Nagar. Please subscribe to Telugu Film Nagar. You're watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar for the latest updates. Telugu Film Nagar. Chinna bell icon untadi, dannu okkati.